నమస్తే అండి రత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం లాస్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో రక్తహీనత అంటే ఏమిటి మరియు దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకున్నాం ఇక ఈ వీడియోలో రక్తహీనత రాకుండా ఉండడానికి అలాగే రక్తంలోని హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచుకోవడానికి న్యాచురల్గా సహజ సిద్ధంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు గర్భం దాల్చిన చాలామంది మహిళల్లో ఐరన్ లోపం ఉంటుంది అయితే గర్భం దాల్చిన ప్రతి మహిళ కూడా ఐరన్ లెవెల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు తమ కోసం మరియు తమ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఐరన్ తీసుకోవాల్సి ఉంటుంది తగినంత ఐరన్ తీసుకోకపోతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి ఎనీమియాకు దారితీస్తుంది కాబట్టి ఆహారం ద్వారా తగినంత ఐరన్ తీసుకోవడానికి కొన్ని మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఐరన్ బాగా లభించే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పచ్చని ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర గోంగూర ఇలా ఆకుకూరలను రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి తర్వాత తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి అందులో ముఖ్యంగా టొమాటోలు గుమ్మడికాయలు బీట్రూట్ మరియు బంగాళదుంపలు ఎక్కువగా తినాలి వీటితో పాటే తాజా పండ్లను ఖచ్చితంగా రోజు తినాలి ఇందులో ముఖ్యంగా దానిమ్మ స్ట్రాబెర్రీస్ యాపిల్స్ పుచ్చకాయలు రక్తంలోని హిమోగ్లోబిన్ని పెంచడానికి బాగా పనిచేస్తాయి వీటితో పాటు సి విటమిన్ కలిగిన సిట్రస్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాల్సిందే ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఐరన్ను శరీరం గ్రహించడానికి సి విటమిన్ తప్పనిసరి కాబట్టి తరువాతది బీన్స్ ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది చిక్కుడు సోయా వంటి వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి తరువాతది తృణధాన్యాలు ఇందులో రైస్ గోధుమ లాంటివి సాధారణంగా అందరూ తీసుకుంటారు అయితే రాగులు ఓట్స్ వంటి వాటిలో హిమోగ్లోబిన్ ను పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా బ్రౌన్ రైస్ వల్ల ఐరన్ ఎక్కువగా బాడీకి అందుతుంది తరువాతది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా హిమోగ్లోబిన్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి అయితే ఇందులో ముఖ్యంగా ఖర్జూరం మరియు ఆప్రికాట్లు రక్తాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి తరువాతది గుడ్లు గుడ్డులో ఐరన్ అధికంగా ఉంటుంది అలాగే పోషకాలు కూడా దండిగా ఉంటాయి గుడ్డు పచ్చసులో ఎక్కువగా మినరల్స్ విటమిన్లు ఉంటాయి రోజూ ఉడికించిన గుడ్డు తినడం చాలా మంచిది బాడీకి అవసరమైన ఐరన్ అందించడమే కాకుండా రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని కూడా బాగా పెంచుతుంది తరువాతది మాంసం ఇందులో ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే మాంసం మరియు కాలేయం ఇవి రక్తంలోని హిమోగ్లోబిన్ ను వేగంగా పెంచడానికి దోహదం చేస్తాయి కాబట్టి ఎక్కువగా తీసుకోవాలి అలాగని మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఈ ఎర్రని మాంసంలో కొవ్వు పదార్థాలు కూడా అధిక స్థాయిల్లోనే ఉంటాయి కాబట్టి అవసరమైన మేరకే తీసుకోవాలి ఇప్పటి వరకు చెప్పిన ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తహీనత అస్సలే రాదు అలాగే హెచ్బి లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నవారిలో తొందరగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మన శరీరంలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ బి ఇలాంటి వాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారితీస్తుంది కాబట్టి వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే చాలు ఎలాంటి సమస్య ఉండదు విన్నారు కదా అండి ఇప్పుడు చెప్పిన ఈ ఆహార పదార్థాలను రోజు తీసుకుంటూ ఉండండి తద్వారా గర్భిణీకి మరియు పుట్టబోయే బిడ్డకు ఎలాంటి లోటు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయగలరు అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు థ్యాంక్ యూ